వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వేసవిలో స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఎండకు ఎక్స్పోజ్ అవ్వగానే సన్ బర్న్స్ లాంటివి కాకుండా స్కిన్ ట్యాన్ అవ్వడం, ఇంకా యాక్నే పింపుల్స్ లాంటివి ఎక్కువ అవ్వడం, ర్యాషెస్ లాంటివి రావడం, ఇలాంటి వాటితో పాటు మెలాస్మా లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా అవి తీవ్రమవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పిల్లల్ని స్విమ్మింగ్కి అలా పంపిస్తుంటారు, వాళ్ళకు కూడా సన్ బర్న్స్ కానీ స్కిన్ ట్యాన్ ఎక్కువగా అవుతుంటుంది. మరి పిల్లల పట్ల కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అసలు వేసవిలో సన్స్క్రీన్ లోషన్ ఎలా వాడాల్సి ఉంటుంది, సన్స్క్రీన్ లోషన్ అందరికీ సేఫేనా, వాడే పద్ధతి ఏంటి, స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఎలా తీసుకోవాలి, ఈ వివరాలు అందించడానికి ఆకృతి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్వేత రవి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హాయ్ మాధవి. వేసవిలో స్కిన్ కేర్ అంటే అసలు జనరల్గా ఇంకా ఎలా తీసుకోవాలంటే మాయిశ్చరైజర్ రాయడం, సన్స్క్రీన్ రాయడం, ఇలాంటి మామూలుగా ఎనీ సీజన్ వాడమని డెర్మటాలజిస్టులు ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు. ఎలాంగ్ విత్ దోస్ థింగ్స్ ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అంటే సన్స్క్రీన్ ఫ్రీక్వెంట్గా వాడడం చాలా ఇంపార్టెంట్. 3 to 4 hours మనం బయట మన వర్క్ బట్టి ఎండకు ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తే ఎవ్రీ 3 to 4 hours సన్స్క్రీన్ పెట్టుకోవడం అన్నది అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీ జాబ్ బట్టి మీరు 50 SPF ఉన్న సన్స్క్రీన్స్ వాడాలా, 30 SPF ఉన్న సన్స్క్రీన్ వాడాలా అన్నది సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎండకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు 50 SPF తప్పనిసరి అంటారా? ఇప్పుడు 30 SPF సన్స్క్రీన్స్ కొంచెం లైట్గా ఉంటాయి, 50 SPF కొంచెం థిక్గా మ్యాట్ ఫినిష్ అవి వస్తాయి. సో ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అవ్వము, ఇండోర్ ఉంటాము అనుకున్నప్పుడు 30 SPF సన్స్క్రీన్ సరిపోతాయి. లేదు మనం ఎక్కువ మన జాబ్ అటు ఎక్కువ ఎండ సైడ్ ఉంది, బయట ఎక్స్పోజ్ అయ్యేది ఉంటే కనుక 50 SPF సన్స్క్రీన్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ సన్స్క్రీన్ అయినా 3 to 4 hours మించి వాష్అవుట్ అయిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద స్వెట్ అండ్ ఆల్. సో రీఅప్లికేషన్ కంపల్సరీ, ప్రతిసారి ఫేస్ వాష్ చేసుకోకర్లేదు బట్ రీఅప్లికేషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, సన్స్క్రీన్ వాడుతున్న మాయిశ్చరైజర్ కూడా వాడాల్సి ఉంటుంది. సన్స్క్రీన్ పెట్టుకున్న మాయిశ్చరైజింగ్ క్రీమ్ కంపల్సరీ పెట్టుకోవాలి. యూజువల్లీ సమ్మర్లో ఉన్న థింగ్ ఏంటంటే జిడ్డు ఎక్కువైపోతుంది, మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టక్కర్లేదు, సన్స్క్రీన్ డైరెక్ట్గా పెడితే చాలు అని అనుకుంటారు. బట్ అట్లా ఉండదు, ఎందుకంటే స్వెట్ అన్నది ఆయిల్ గ్లాండ్కి సంబంధించింది కాదు, స్వెట్ గ్లాండ్కి సంబంధించింది. జిడ్ అన్నది ఆయిల్ గ్లాండ్కి సంబంధించింది. సో మాయిశ్చరైజింగ్ క్రీమ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి, ఇవి పెట్టుకుని దాని మీద సన్స్క్రీన్ పెట్టుకోవాలి. ఈ మధ్య డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయగానే మస్ట్గా సన్స్క్రీన్ వాడమని సజెస్ట్ చేస్తున్నారు, అండ్ యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుందని. అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి సన్స్క్రీన్ లోషన్స్? ఇవి ఒక్కోసారి పిల్స్ కూడా సజెస్ట్ చేస్తారు, అవి ఎంతవరకు పనిచేస్తాయి అంటారు? సన్స్క్రీన్ కెన్ బి స్టార్టెడ్ ఈవెన్ కిడ్స్ ఏజ్, బేబీస్ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు సన్స్క్రీన్. దీంట్లో 2 types ఉంటాయి మనకి, ఫిజికల్ సన్స్క్రీన్, కెమికల్ సన్స్క్రీన్ అని ఉంటాయి. సో పిల్లల్లో ఒక 14 to 16 years వరకు వి ప్రిఫర్ ఫిజికల్ సన్స్క్రీన్స్. ఓకే, కొంచెం పెద్ద అయ్యే కొద్ది మనం కెమికల్ సన్స్క్రీన్స్ వాడుకోవచ్చు. ఫిజికల్ సన్స్క్రీన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే దే జస్ట్ ఫార్మ్ ఏ లేయర్ ఆన్ ద స్కిన్, ఎటువంటి లైట్ని లోపలికి వెళ్ళనివ్వవు, సో మీకు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. దానివల్ల కెమికల్స్ లేవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి ఉండవు. సో ఇందులో లోషన్ ఫామ్స్, క్రీమ్ ఫామ్స్, జెల్ ఫామ్స్ రకరకాలు ఉంటాయి. మన టైప్ ఆఫ్ స్కిన్ బట్టి టైప్ ఆఫ్ సన్స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక్కోసారి వెకేషన్కి అట్లా వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్స్ ట్యాబ్లెట్స్ ఫామ్లో కూడా సజెస్ట్ చేస్తారు, అవి నిజంగా సేఫేనా, పనిచేస్తాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిచేస్తాయి, కానీ చాలా రెగ్యులర్గా కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. దే ఆర్ సేఫ్ ఓన్లీ, ఓరల్ సన్స్క్రీన్స్ కూడా వచ్చాయి, దే ఆర్ సేఫ్ ఓన్లీ, దే హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్ టూ, బట్ రెగ్యులర్గా వాడుకోవాలి. ఇప్పుడు నేను 10 days వాడతాను, నాకు ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపటి నుంచి ప్రొటెక్షన్ స్టార్ట్ అవ్వదు. యూ హ్యావ్ టు యూజ్ అట్లీస్ట్ 1 month, 1.5 months బిఫోర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే దే విల్ హెల్ప్, బికాస్ ఓవరాల్ బాడీ సన్స్క్రీన్ అప్లికేషన్ ఈజ్ నాట్ ఈజీ కదా. ఓకే, టూస్ కది వెళ్ళినప్పుడు, సో ఓవరాల్ సన్స్క్రీన్స్ విల్ హెల్ప్ అవుట్. ఓకే, మంత్స్ టుగెదర్ వాడితేనే కొంచెం ఎఫెక్టివ్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, పిల్లలు అంటే ఈ సమ్మర్లో రకరకాల యాక్టివిటీస్ అటెండ్ అవుతుంటారు, అవుట్డోర్కి వెళ్తుంటారు, స్విమ్మింగ్ అయితే బాగా ప్రిఫర్ చేస్తారు, దే లైక్ ఇట్ అనమాట డ్యూరింగ్ దిస్ సీజన్. స్విమ్మింగ్కి వెళ్తే మాత్రం చాలా స్కిన్ చేంజ్ అయిపోతుంటుంది, స్కిన్నే కాదు హెయిర్ కూడా. ఏం కేర్ తీసుకోవాలి?
అంటే సన్ స్విమ్మింగ్కి వెళ్ళే ముందు సన్ స్క్రీన్స్లోనే ఆక్వా జెల్స్ అని ఉంటాయి, లేకపోతే స్విమ్మింగ్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అని వస్తున్నాయి, విచ్ విల్ ఫామ్ ఏ లేయర్. బట్ పాత రోజుల్లో మనం ఎలా అయితే ఒక ఆయిల్ లేయర్ పెట్టుకునే వాళ్ళమో అందులోనే కొంచెం సేఫ్టీ వేరియంట్స్ వచ్చినాయి. అవి పెట్టుకుని వెళ్తే ఆ క్లోరినేటెడ్ వాటర్, స్విమ్మింగ్ పూల్లో తెలిసిందే కదా అదే మిక్స్ క్లోరిన్ అండ్ ఆల్, ఆ క్లోరినేటెడ్ వాటర్ స్కిన్కి ఇరిటేషన్ అవి తగ్గుతాయి. అండ్ కంపల్సరీ వాళ్ళు స్విమ్మింగ్ నుంచి రాగానే మళ్ళీ ఫుల్ బాత్ తీసుకోవడం, ఆ హెయిర్ వాష్ ఫ్రీక్వెంట్ హెయిర్ వాషెస్ చేసుకోవడం, ఇవన్నీ కంపల్సరీ. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ క్యాప్ కంపల్సరీ వాడుకోవాలి, లేదంటే జుట్టు చాలా క్లోరినేషన్ వల్ల కంప్లీట్గా బ్రిటిల్ అయిపోతుంది హెయిర్. అండ్ ఫ్రీక్వెంట్ హెయిర్ వాషెస్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి సమ్మర్లో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్. ఇంకోటి సమ్మర్లో కొంతమందికి ప్రిక్లీ హీట్స్ కానీ లేకపోతే యాక్నే పింపుల్స్ ఇవి ఇంకా ఎక్కువ అవడం కూడా గమనిస్తుంటామండి, వాళ్ళకి కూడా మీరు సన్స్క్రీన్ సజెస్ట్ చేస్తారా? వాళ్ళకు కూడా కంపల్సరీ వాడాలి. వాటితో పాటు ఒకవేళ ప్రిక్లీ హీట్ వచ్చింది, మనం ఇంట్లో వాడే వాటి బదులు కెలామిన్ లోషన్ అవి వాడితే కొంచెం త్వరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒక 5 డేస్ వాడారు తగ్గలేదు, అప్పుడు యూ హ్యావ్ టు గో అండ్ సీ డెర్మటాలజిస్ట్. సమ్మర్లో మరి ముఖ్యంగా ఈ పింపుల్స్ కానీ ఇలాంటివి వచ్చే వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అసలు వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు ఈ సీజన్లో? అంటే సీజన్ టు సీజన్ మనం వాడే మాయిశ్చరైజింగ్ క్రీమ్ సన్స్క్రీన్ చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఏవైతే మీకు కరెక్ట్గా సన్స్క్రీన్స్ ఏవైతే ఆయిల్ యాక్నీ ప్రోన్ సన్స్క్రీన్స్ కొమెడోజెనిక్ వచ్చే సన్స్క్రీన్స్ అవి మానేసి కొంచెం యాక్నీ వరల్డ్లో వాడే సన్స్క్రీన్స్ వేరుంటాయి, అవి వాడుకుంటే ఈ యాక్నీ అవి పోక్ అవ్వకుండా ఉంటుంది. ఒక కాల్ చూద్దామండి కరుణా గారిది. కరుణా గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు పిగ్మెంటేషన్ 20 సంవత్సరాల నుంచి ఉందండి. కొన్ని ఇలా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అంటే ట్రీట్మెంట్ అని తీసుకొని క్రీములు వాడాను, మళ్ళీ బంజరేజ్ ఒక ఆమెమో ఎవరి పేరు నామ దగ్గర వాడానండి. లైట్ స్కిన్ వాడుతున్నాను, స్కిన్ కలర్ ఇదైందండి ఇప్పుడు. అది ఇప్పుడు మా వాళ్ళు మానేసేయమన్నారు పిగ్మెంటేషన్కి. మీ దగ్గరే ఉంది పండు చూడు బండి. మీ ఏజ్ ఎంతండి? మీ దగ్గర నాకు 55 ఉంటాయండి. ఓకే, ఈ 40s to 55 ఇయర్స్ దాకా ఉమెన్ ఈ మధ్య చాలా బాదరింగ్ అండి ఈ పిగ్మెంటేషన్ అని. తను కూడా అదే సఫర్ అవుతుంది. క్రీమ్ ఏమన్నారు? స్కిన్ లైట్ క్రీమ్స్ అన్నారు. స్కిన్ లైట్ హ్యాస్ స్టిరాయిడ్ అండి. అసలు ముఖం మీద ఎట్టి పరిస్థితుల్లోనే స్టిరాయిడ్ క్రీమ్ పెట్టకూడదు ఫేస్ మీద, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. టెంపరీగా ఒక 10-15 రోజులు ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు కనిపించిన లాంగ్ టర్మ్గా చాలా పిగ్మెంటేషన్ చాలా సివియర్ అయిపోతుంది. స్కిన్ లైట్ హ్యాస్ స్టిరాయిడ్, ఎప్పటికీ ఫేస్ మీద వాడకూడదు అంటారు. ఓకే, ఇంకొంచెం దీని గురించి డిస్కస్ చేద్దామండి ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. ఎందుకంటే ఈ పిగ్మెంటేషన్కి, మెలాస్మాకి ఇలాంటి వాటికి మరి అసలు ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సాంప్రదాయ స్ఫూర్తితో సరికొత్త ఏడాదిని స్వాగతిస్తూ ఉగాది పండుగ జరుపుకుందాం. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రేషియా లేదా ఎరాస్టేటెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% వరకు తగ్గింపు. మరియు వజ్రాభరణాల యొక్క వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అద్భుతమైన మా సేకరణలతో సౌభాగ్యాన్ని స్వీకరించండి. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. వీరికి కావాలి ఫిజ్, it's time to feel it. Party mein fizz jaga de, feels in control, I'm ready to go. Party mein fizz jaga de, happy fizz, feel the fizz. దాగి ఉన్న ఒక్క బొద్దింకైనా పరిస్థితిని తలకిందులు చేయొచ్చు, అందుకే వాడండి ఎర్ర హిట్. ఇది దాగి ఉన్న బొద్దింకల్ని చంపుతుంది. ఎర్ర హిట్, దాగి ఉన్న బొద్దింకల్ని చంపండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి, లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. అది కుదరకపోతే చచ్చిపోండి.
నానా ముందు తినరా. టెన్షన్ తో తల బద్దలైపోతుంది. దీనేమో బ్రేకప్ అంటుంది. ఇప్పుడు నువ్వేమో విసిగిస్తున్నావు. విసిగిస్తున్నానా? అయితే నేను వెళ్తాను. నీ తలనొప్పి తగ్గాలంటే నీకు ఒక మంచి ఆయిల్ మసాజ్ కావాలి. కోకోనట్ ఆయిల్ తో ఎలా సాధ్యం? సాధారణ కొబ్బరి నూనె కాకుండా నవరత్న ఆయిల్ లో ఉండే 9 ఆయుర్వేద మూలికలు తలనొప్పి, టెన్షన్, ఒళ్ళు నొప్పుల నుండి మీకు ఉపశమనాన్ని ఇచ్చి మిమ్మల్ని చల్లబరుస్తాయి. నీ వేళ్ళలో మ్యాజిక్ ఉంది బామ్మ. ఇది నవరత్న ఆయిల్ మ్యాజిక్. ఫ్రూట్ జ్యూస్ లో అలోవెరా పల్ప్. ఎలో ఫుడ్ చాలా హెల్తీ ఉంది. దీంట్లో అలోవెరా ఉంది. మీరు ఎంత ఆఫ్ సెంటర్ ఉన్నా ఫ్యాన్ ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉంటుంది. ఎందుకంటే క్రాంప్టన్ ఫ్యాన్స్ యొక్క బ్యూటీ ప్రతి సెల్ఫీని చేస్తుంది పిక్చర్ పర్ఫెక్ట్. నా చేతికున్న ఈ మెహందీ కావేరి కావేరి మెహందీ కావేరి మెహందీ కోన్ చేతికి ఇస్తుంది అసలైన ప్రేమ రంగు. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. ఆకృతి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్వేత రవి మనతో ఉన్నారు. ఆమెను అడిగి హెయిర్ అండ్ స్కిన్ కేర్ డ్యూరింగ్ సమ్మర్ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది, సన్ స్క్రీన్ లోషన్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ వాడాల్సి ఉంటుంది, అసలు ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ డ్యూరింగ్ దిస్ సీజన్ ఏం కేర్ తీసుకోవాలి, వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. యశోద గారు కాల్ చేద్దామండి. యశోద గారు మేడం నమస్తే, చెప్పండి. అదే మేడం, మంగు ఉంది మేడం. నాకు మంగు వచ్చి 20 అవుతుంది మేడం మొహం మీద. ఓకే, ఆ పాయింట్ డిస్కస్ చేస్తున్నామండి. ఇందాక మనకి కాలర్ కూడా పిగ్మెంటేషన్, తను కూడా యశోద గారు కూడా మంగు, ఈ మెలాస్మా కానీ మంగు కానీ. అసలు దీనికి ఏంటండి అంటే చాలామంది ఆ క్రీమ్స్ ఓవర్ ది కౌంటర్ కొని వాడే వాళ్ళు ఉంటారు, మీరు అవి వాడవద్దు అని చెప్పారు. స్టెరాయిడ్స్ ఉంటాయి, మరి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ స్కిన్ లైట్ క్రీమ్స్ కానీ, బెట్నోవేట్, ఈ క్రీమ్స్ ఏంటంటే స్టెరాయిడ్స్ ఉంటాయి, వాటిని ట్రిపుల్ కాంబినేషన్ క్రీమ్స్ అంటాం. అవి కంటిన్యూస్గా 4 to 8 weeks మించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఈవెన్ మేము ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా మేము 4 to 8 weeks మించి ఇవ్వం. సో పేషెంట్స్కి తెలియక ఏంటంటే అది పెడితే రెస్పాన్స్ వస్తుందని కంటిన్యూస్గా వాడడం స్టార్ట్ చేసేస్తారు. దానివల్ల పర్మనెంట్ పిగ్మెంటేషన్ అయిపోతుంది, మంగు మచ్చలు ఇంకా డీప్ పిగ్మెంటేషన్ వచ్చేసి రికవర్ అవ్వని స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. అదే కాకుండా పింపుల్స్, యాక్నిఫామ్ ఎరప్షన్స్ రావడం, ముఖం అంతా హెయిర్ గ్రో అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కంపల్సరీ డాక్టర్స్ గైడెన్స్లో అది కూడా 4 to 8 weeks మించి వాడకూడదు. ఓకే, అయితే ఇంకా ఏం చేయాలంటారు, పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి దీనికి? సన్స్క్రీన్ అండి. సన్స్క్రీన్కి మించింది లేదు మెలాస్మాకి. ఎవ్రీ 3 to 4 hours సన్స్క్రీన్ వాడాల్సిందే. దట్టు పేషెంట్ మెలాస్మా ఉంది, మంగు మచ్చలు ఉన్నాయి అండ్ డయాగ్నోసిస్ అయ్యింది అంటే మాత్రం సన్స్క్రీన్ వాడాల్సిందే. అండ్ ఆ సన్ ప్రొటెక్షన్ బిహేవియర్ అన్నది మనలో ఉండాలి. ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు సమ్మర్లో అంబ్రెల్లా యూజ్ చేయడమో, లేదంటే ఆ సన్ ఫుల్ హ్యాండ్స్ కొంచెం కవర్ చేసుకునేలాగా ఉండడమో, షేడ్లో ఉండడమో, ఆ బిహేవియర్ ఉండాలి కంపల్సరీ. డెఫినెట్గా అంటే మెలాస్మాకైనా ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్కైనా మీరు చెప్తున్నట్టు మనం సన్స్క్రీన్ వాడడం, కేర్ తీసుకోవడం, ఎక్స్పోజర్ తగ్గేటట్టు. అయితే ప్రాబ్లం అయితే క్యూర్ అవ్వదు వాళ్ళకి, అంటే కొంచెం అగ్రవేట్ అవ్వకుండా ఉంటుంది, కానీ ఉన్న మెలాస్మా మంగు మచ్చలు ఉండిపోతుంటాయి కదా. మరి దానికి ఈ మధ్య రకరకాల ట్రీట్మెంట్స్ వింటున్నామండి, ఈవెన్ ల్యాక్స్లో కూడా ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది. మరి అంత ఎక్స్పెన్సివ్ వాటి తర్వాత కూడా పెద్ద పర్మనెంట్ రిజల్ట్స్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళని కూడా చూస్తున్నాం. మరి దీనికి అసలు ఏం చేస్తే బెటర్ అంటారు? పీల్స్ లేకపోతే ఏందో మెలాగ్లో, కాస్మోగ్లో అనేవి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటుంటాయి, మరి ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే దీంట్లో నైట్ టైం పెట్టుకునే యాక్టివ్ క్రీమ్స్ ఉంటాయి, గ్లైకోలిక్ యాసిడ్ అండ్ దెన్ ఎజిలిక్ యాసిడ్ అని రకరకాల ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ వాడుతూ ఉంటాం. వాటి వల్ల మెలాస్మా ఎంతో కొంత తగ్గుతుంది, కానీ డీపర్ వేరియంట్ ఆఫ్ మెలాస్మా అనేది క్రీమ్స్ వల్ల తగ్గదు. దానికి లేజర్ టోనింగ్స్ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఓకే, సరే పేషెంట్ లేజర్ టోనింగ్స్ చేయించుకున్నారు, ఒక 6 చేయించుకున్నారు, 8 చేయించుకున్నారు, ఒక రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత సన్స్క్రీన్ రెగ్యులర్గా వాడకపోతే మళ్ళీ మంగు మచ్చలు వచ్చేస్తాయి. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ ప్రాబ్లమ్ని తగ్గించడానికే తప్ప తిరిగి రాకుండా రోల్ దేనికి లేదు, సన్స్క్రీన్ తప్ప దేనికి లేదు.
సో ప్రివెంటివ్గా సన్స్క్రీన్ ప్లేస్ ఎ మేజర్ రోల్, ఉన్నది తగ్గడానికి ట్రీట్మెంట్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, అయితే వాటి తర్వాత కొంతవరకు మేనేజ్ చేయొచ్చు ఈ లేజర్ టోనింగ్ తర్వాత. ఇవన్నీ రెస్పాన్స్ బాగుంటుంది బట్ మేనేజ్ చేసుకోవాలి తర్వాత. మనీష గారు కాల్ చేద్దాం. మనీష గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్తే మనీష గారు, మీకు వస్తున్న అడగండి. నమస్తే డాక్టర్ గారు, చెప్పండి. ఇది సమ్మర్ లో లిప్ స్కానింగ్ హెయిర్ డ్రైకి ఏం కేర్ తీసుకోవచ్చండి? సమ్మర్ లో హెయిర్ డ్రై అవుతూ ఉంటది, దానికి ఏం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అని అడుగుతున్నారా? అవునండి, లిప్స్ కూడా ట్యాన్ అయిపోతాయి కదా దానికి. ఓకే, లిప్స్ హెయిర్ కి లిప్స్ లో కూడా లిప్ బామ్స్ లో ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ వస్తున్నాయి. సో ఫ్రీక్వెంట్ అప్లికేషన్ ఆఫ్ లిప్ బామ్స్ విత్ ఎస్పీఎఫ్ విల్ రియల్లీ హెల్ప్ అండి. దాంతో పాటు నైట్ టైం ఆ పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా క్రీమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి తగ్గడానికి, బట్ వీ కెన్ స్టార్ట్ ఆల్వేస్ విత్ ద క్రీమ్స్ అండ్ ట్రై. హెయిర్ కేర్ కి వచ్చేసరికి డ్రైనెస్ తగ్గాలి అంటే కంపల్సరీ ఈ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, ఏ టైప్ ఆఫ్ షాంపూ సెలెక్ట్ చేసుకుంటున్నామో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డాండ్రఫ్ తగ్గడానికి మనం హెడ్ అండ్ షోల్డర్స్ అను అట్లాంటి షాంపూస్ వాడేసరికి కొంచెం హెయిర్ డ్రై అవుతూ ఉంటుంది. సో దాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ పెట్టుకోవడము, న్యాచురల్గా వెళ్ళొచ్చు లేదంటే కండిషనర్స్ వాడడం అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే, చెప్పండి, మీకు వస్తున్న అడగండి. నాకైతే మొత్తం ఫేస్ మొత్తం పిగ్మెంటేషన్ ఫుల్ పింపుల్స్ వస్తున్నాయి, కొంచెం బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి. మీ ఏజ్ ఎంత? 15 ఇయర్స్ ఓల్డ్. రామం, మీ పేరు ఏంటండి? రామన్. రామన్, ఓకే బాయ్, 15-year-old బాయ్కి అంటే ఈ ఏజ్లో టీఎన్ఏజ్లో బాగా చాలా మందిని బాదరింగ్ కదా, ఏం చేస్తే బెటర్ అంటే? అంటే హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల పింపుల్స్ వస్తాయి. క్లిండామైసిన్ అండ్ బెంజైల్ పెరాక్సైడ్ జెల్స్ ఉంటాయి, అంతవరకు నైట్ టైం వాడచ్చు. పసుపు గంధాలు పెడితే పింపుల్స్, ఇప్పుడు రెండో మూడో పింపుల్స్ వస్తాయి, వాటిని తగ్గించుకోవడానికి మనం పసుపు గంధం కానీ లేకపోతే స్కిన్ లైట్ క్రీమ్స్ కానీ వాడితే ఇంకా సివియర్ అయిపోతాయి. ఓకే, క్లిండామైసిన్ ఇస్ సేఫ్ అండి, తగ్గితే తగ్గుతుంది, లేదంటే యూ కెన్ గో టు ఎ డెర్మటాలజిస్ట్ అండ్ కన్సల్ట్, తగ్గకపోతే. ఓకే, కానీ ఈ ఏజ్ లో 1 or 2 పింపుల్స్ డెఫినెట్గా ఉంటాయి, వస్తూ తగ్గుతూ ఉంటాయి. కొంతమందికి అది అంటే పింపుల్స్ అంటే చాలా పెద్దగా ఉండకుండా చిన్న చిన్న ఇలా కొంచెం ఉండే ఎరప్షన్స్ చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ అంటే చాలా ఫోర్హెడ్ మీద నోస్ మీద, వాటిని అసలు మీరు ఏ విధంగా పరిగణిస్తుంటారు? మరి టీనేజర్స్లోనే చూస్తుంటాం. అవి గ్రేడ్ 1 యాక్నీ అంటాము, ఓపెన్ హెడ్స్ క్లోజ్డ్ హెడ్స్ ఈ కొమెడోన్స్ అంటాం వాటిని. సో ఒక వీక్లీ వన్స్ ఎక్స్ఫోలియేట్ చేసుకోవడము, స్క్రబ్ యూస్ చేయడము అండ్ దెన్ ఫేస్ వాషెస్లో సాల్సిలిక్ యాసిడ్ ఉండేలా చూసుకుంటే ఆ పోర్స్ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. బ్లాక్ అవునప్పుడు లోపల ఆయిల్ స్టోర్ అవ్వదు, ఈ కొమెడోన్స్ రావడం అన్నది తగ్గుతుంది. ఓకే, ఈ బేబీస్కే కాదు కొంతమంది పెద్దవాళ్ళకి కూడా స్కిన్ ర్యాష్ కానీ లేకపోతే ప్రిక్లీ హీట్ అనేది కూడా ఈ సీజన్లో ఎక్కువగా బాదరింగ్ కదా, దానికి ఏం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? కొంచెం ఆ వేడి అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి, లేదు ఎక్స్పోజ్ అయ్యాం వచ్చాము అనుకుంటే ఈ కెలామిన్ లోషన్స్ చాలా బాగా పనిచేస్తాయి ప్రిక్లీ హీట్కి. రదర్ దాన్ గోయింగ్ విత్ ద పౌడర్స్, కెలామిన్ లోషన్ ట్రై చేసి చూడచ్చు. మెడికేటెడ్ వాటిల్లో కూడా చాలా రకాల కెలామిన్ లోషన్స్ ఉంటాయి విత్ మాయిశ్చరైజింగ్ కంటెంట్స్ అండ్ అవి ట్రై చేసి చూడచ్చు. అంటే మీరు ఎప్పుడు చెప్తున్నట్టుగా డెర్మటాలజిస్ట్ కానీ ఎనీ డాక్టర్ అంటే పైన అప్లికేషన్స్తో పాటు వాటర్ ఇంటేక్, ఎంత హైడ్రేటెడ్గా ఉన్నారు, డైట్ ఎలాంటిది, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్స్ ఎలాట్ కదా. అవును, ఇట్ మ్యాటర్స్ ఎలాట్. మన హైడ్రేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో కంపల్సరీ ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమం అది పర్ డే తీసుకోవాలి. అండ్ దెన్ మార్నింగ్ లేవగానే ఒక వార్మ్ లుక్ వార్మ్ వాటర్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దట్ విల్ సెట్ ద మెటబాలిక్ రేట్ అండ్ ఇట్ విల్ హెల్ప్ అవుట్ ఇన్ ఆయిల్ సెక్రీషన్, రెగ్యులేటింగ్ ద ఆయిల్ సెక్రీషన్ అండ్ ఆల్. ఈ సీజన్లోనే కాకుండా కొంచెం ఇప్పుడు సన్కి ఎక్స్పోజ్ అయినా ఫోటో డెర్మటైటిస్ అనే కండిషన్ ఉంటూ ఉంటుంది కదండి, అదంటే ఏంటి, అసలు ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంది? ఇప్పుడు సపోజ్ 4 పీపుల్ ఉన్నాము, నా మొత్తం 4 పీపుల్ ఒకేసారి ఎండ్కి ఎక్స్పోజ్ అయితే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. ఒకళ్ళు నల్లబడిపోతారు, ఒకళ్ళకి ఎర్రగా ర్యాష్ వచ్చేస్తుంది, వన్ విల్ గెట్ పిఎంఎల్ఈ, సో ఒకళ్ళకి ప్రిక్లీ హీట్ వస్తుంది. సో ఎవరి బాడీ ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది ఇట్ ఈస్ ఆల్రెడీ డిటర్మిన్డ్. వచ్చిన దాన్ని బట్టి ఒక 5 to 7 డేస్ ఆ కూల్ ఎలోవీరా జెల్ ఇంట్లో
ఇంట్లో వాడాలి అనుకుంటే ఎలోవీరా జెల్ అవి పెట్టి ఫస్ట్ ట్రై చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే మనం ఆపకూడదు, అప్పటికి తగ్గకపోతే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అదర్వైజ్ పర్మనెంట్ మార్క్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కదా, కన్సల్ట్ చేస్తే బెటర్. కాల్ చేద్దాం అండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. అది రెటినా సిరమ్స్ యూజ్ చేయొచ్చండి అని చెప్పి కనుక్కుందాం అని చెప్పి కాల్ చేసింగ్ సిరమ్ రింకిల్స్ కి ఏజింగ్ కి సిరమ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అంటారా? సిరమ్స్, యాంటీ ఏజింగ్ సిరమ్స్. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ కాదు, 55 ఇయర్స్ వాళ్ళు. ఓకే. యా, రెటినాయిడ్స్ అన్నది డెఫినెట్గా ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ డెఫినెట్గా వాడచ్చు అండి. కాకపోతే రెటినాయిడ్స్ వల్ల వచ్చే మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ డ్రైనెస్. సో రెటినాయిడ్ పెట్టే ముందు మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టుకోవడం మన స్కిన్ బట్టి, లేదంటే రెటినాయిడ్ పెట్టి ఒక 1 అవర్ అయిన తర్వాత దాని మీద మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టి లాక్ చేయడం అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు ఆల్టర్నేట్ నైట్ స్టార్ట్ చేసుకుని ఆ తర్వాత డైలీ నైట్ చేసుకోవాలి. ప్రెగ్నెంట్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు రెటినాయిడ్స్ వాడకూడదు. తెలియక ఇన్స్టాగ్రామ్లో అవి చూసి రెటినాయిడ్స్ యాంటీ ఏజింగ్ అని దే ఆర్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్. ఇట్ ఈస్ అ కేటగిరీ డి డ్రగ్. ఓకే. సో ప్రెగ్నెంట్గా ఉండగా కానీ వెన్ యూర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ డోంట్ గో టువర్డ్స్ రెటినాయిడ్. ఓకే, ఇది గమనించుకోవాలి అందరూ. అంటే మామూలుగా యాడ్స్ తెలియదు కదా, చూసి దే స్టార్ట్ ఇట్ ఆఫ్. అంటే పుట్టబోయే శిశువు మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుందండి. రెటినాయిడ్ ఈస్ కేటగిరీ డి డ్రగ్ అంటారు, అంటే విచ్ ఇస్ వెరీ డేంజరస్. లాస్ట్గా ఈ సన్ ట్యాన్ కానీ స్కిన్ ట్యాన్ అయినప్పుడు ఏం చేస్తే బెటర్ అంటారు? ఒకసారి ఎస్ మనం ట్యానింగ్ ప్రివెంట్ చేయడానికే చూసుకోవాలి, లేదు ఎక్స్పోజ్ అయ్యాము. ఈవెన్ సన్ స్క్రీన్ వాడినా కొంతమంది స్కిన్ సెన్సిటివిటీ వల్ల ట్యాన్ అయిపోతారు. ట్యాన్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్స్ ఉంటాయి, కోజిక్ యాసిడ్ క్రీమ్స్ ఉంటాయి. అలా కాదు ఇంకా డీప్గా ఉంది పిగ్మెంటేషన్ అనుకుంటే లేజర్ టోనింగ్స్, పీల్స్ ఇవన్నీ దే జస్ట్ లిటరలీ పీల్ అవుట్ యువర్ ట్యానింగ్ కదా. సో ఫాస్ట్గా రికవరీ ఉంటుంది వాటి వల్ల. ఓకే. ఓకేనండి డాక్టర్ శ్వేతా రవి గారు, డ్యూరింగ్ సమ్మర్ స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఎలా తీసుకోవాలి, అంటే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, సన్ స్క్రీన్ లోషన్ వాడే పద్ధతి ఏంటి, ఎవరికెంత పర్సంటేజ్లో అవసరము, అండ్ డ్యూరింగ్ సమ్మరే కాకుండా అసలు రొటీన్గా స్కిన్ కేర్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఇలాంటివి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.